మిత్రపక్షమైన టీడీపీ సర్కార్పై బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రోజురోజుకు బలహీన పడుతోందన్నారు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు. అవినీతి పెరిగి విలువలు పడిపోతున్నాయని, లంచగొండితనం ఎక్కువవుతోందని అన్నారు. అంతేకాదు ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందన్నారు కావూరి. వంగవీటి రంగా చంద్రబాబు హస్తం ఉందన్న ఆరోపణలపై వెంటనే విచారణ కమిటీ వేయాలన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మల దహనాలపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. మా మిత్రపక్షం అయినా కూడా సంకోచించకుండా చెప్పగలిగిన మాట ఏమిటంటే, లంచగొండితనం కాస్త ఎక్కువైంది ఇదివరటి కన్నా కూడా. నేడు అధికారం ఉన్న ప్రభుత్వం బలహీనపడుతోంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత చాలా పెరిగింది. నైతికమైన కానీ రాజకీయంగా కానీ సిద్ధాంతపరంగా కానీ అన్ని రకాలుగా కూడా భారతీయ జనతా పార్టీకే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అనేక శతాబ్దాలుగా వెనుకబడి ఉన్న రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి, బీహార్కి ఏ రకంగా ఆయన పెద్ద మొత్తంలో ఇచ్చాడో ఆ రకంగానే రాయలసీమ ప్రాంతానికి, శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాలకి కూడా వేల కోట్ల రూపాయలు ఒక ప్యాకేజీ ఇచ్చే విధంగా చేయాలని మా అందరి కృతనిశ్చయం. ఆ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. ఒక ప్రత్యేక హోదా ఇంటికి ఇవ్వలేకపోతుంది, దానికి కొన్ని కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బహిరంగంగా చెప్తున్నాం. అభివృద్ధే కదా ప్రత్యేక హోదా అంటే. ఆ అభివృద్ధిని ఇంకొక అంశం ద్వారా ఏ విధంగా పూడించుదాం, మరొక పేరుతో ఏ విధంగా పూడిద్దాం, అది ఇస్తే ఇతర రాష్ట్రాలు రియాక్ట్ అవుతున్నాయి. దాన్ని పరిపాలించే మా ఫ్రెండ్లీ పార్టీ ఆలోచించాలి. మీరు బీజేపీ నేతల కామెంట్స్ పై మరింత సమాచారం మాకు స్పందించిన శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, మిత్రపక్షమైన బీజేపీ నేతల నుండి ఈ రకమైన కామెంట్స్ రావడం పట్ల టీడీపీ నేతలు ఏ విధంగా చూస్తున్నారు? పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ మధ్య ఎందుకు వీళ్ళు స్వరం పెంచారంటారు బీజేపీ నేతలు? తరంగిణి, బీజేపీ నేతల వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారం రేపుతోందని చెప్పాలి రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే టీడీపీ బీజేపీ మధ్య పూర్తి స్థాయిలో వైరం విభేదాలు పెరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, అదేవిధంగా ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న అన్ని రకాల కుంభకోణాలు కావచ్చు, లేకపోతే అభివృద్ధి అక్రమాలపై తమకు ఎక్కడ మత్య అంటుకుంటుందని బీజేపీ నేతలు జాగ్రత్త పడుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం బలహీన పడుతోంది, అవినీతి పెరిగి విలువలు పడిపోతున్నాయంటూ ఏకంగా కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం బలహీన పడుతోంది అంటున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో, ఎందుకంటే గత కొంతకాలంగా ఓటుకు నోటు వ్యవహారం కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, లేకపోతే రాజధానిలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తుంటాం. అదేవిధంగా మిత్రపక్షమైన బీజేపీకి ఇలాంటి సంప్రదింపులు జరుగుతుందని, ఏకపక్ష నిర్ణయాలతో పూర్తి స్థాయిలో అవినీతి మయం అవుతుందనే జీవించుకోలేని బీజేపీ నేతలు ఇలాంటి నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపున కన్నా లక్ష్మీనారాయణ కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు, వంగవీటి మోహన్ రంగ హత్య కేసు సంబంధించి చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలి. ఎందుకంటే జోగయ్య ఆరోపణలపై విచారణ కమిటీ వేసి ఖచ్చితంగా నిజాయితీ నిరూపించుకోవాలని స్పష్టం చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేసినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తరంగిణి, ఓకే శివారెడ్డి.